హాయ్ ఫ్రెండ్స్ ఏపీ బిఆర్ అడ్మిషన్స్ కి సంబంధించి ర్యాంక్స్ ఎలా ఇస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను ఎస్ఏఆర్ అంటే స్టేట్ ఆర్కిటెక్చర్ ర్యాంక్ ఈ ర్యాంక్ అనేది ఏ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ వాళ్ళు ఆర్కిటెక్చర్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ అప్పుడు రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ లో ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఇచ్చే ర్యాంక్ అనమాట ఈ ఎస్ఏఆర్ ర్యాంక్స్ ప్రకారం అండ్ అలాగే రిజర్వేషన్ రూల్స్ ను బట్టి స్టూడెంట్ కి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు అసలు ఎస్ఏఆర్ ర్యాంక్స్ ఎలా ఇస్తారు అనేది చూద్దాం ర్యాంక్స్ అనేది క్యాండిడేట్ యొక్క ఎస్ఏఆర్ స్కోర్ ను బట్టి వస్తుంది ఎస్ఏఆర్ స్కోర్ అంటే ఏంటి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఎస్ఏ స్కోర్ అనేది క్యాండిడేట్ యొక్క ఇంటర్ లేదా డిప్లొమా పర్సంటేజ్ అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆర్ జేఈ మెయిన్ పేపర్ టూ ఎగ్జామ్ లో వచ్చిన స్కోర్ ను బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు ఎస్ఏ స్కోర్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ గా ఉంటుంది ఇందులో ఫిఫ్టీ మార్క్స్ ఇంటర్ లేదా డిప్లొమా లో వచ్చిన పర్సంటేజ్ ను బట్టి ఇంకో ఫిఫ్టీ మార్క్స్ ఆర్ జేఈ మెయిన్ పేపర్ టూ ఎగ్జామ్ లో వచ్చిన స్కోర్ ను బట్టి ఉంటుంది ఫస్ట్ ఫిఫ్టీ మార్క్స్ గురించి చూద్దాము మనకు ఇంటర్మీడియట్ లో లేదా డిప్లొమా లో వచ్చిన పర్సెంటేజ్ ని ఫిఫ్టీ మార్క్స్ కి కన్వర్ట్ చేస్తారు అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కి ఇంటర్ లేదా డిప్లొమాలో క్వాలిఫికేషన్ ఏదైతే అది ఇంటర్ ఆర్ డిప్లొమాలో నైన్టీ వచ్చింది దీనిని ఫిఫ్టీ మార్క్స్ కి కన్వర్ట్ చేస్తారు అది అంటే మీకు చిన్న ఫార్ములా చెప్తాను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి పర్సంటేజ్ ఆర్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ పర్సంటేజ్ ఆర్ మార్క్స్ ఇంటూ ఇక్కడ పర్సంటేజ్ అంటే ఇంటర్ లేదా డిప్లొమాలో వచ్చిన పర్సంటేజ్ పర్సంటేజ్ అంటే ఇంటర్ లేదా డిప్లొమాలో వచ్చిన పర్సంటేజ్ అంటే నైన్టీ డివైడెడ్ బై టోటల్ పర్సంటేజ్ అంటే ఈ పర్సంటేజ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కాబట్టి ఇక్కడ హండ్రెడ్ వేసుకోవాలి దీన్ని ఫిఫ్టీ మార్క్స్ కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంటూ ఫిఫ్టీ వేసుకోవాలి ఆన్సర్ ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ అంటే ఇక్కడ స్కోర్ వచ్చేసి ఫిఫ్టీ కి ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫిఫ్టీ ఉంది కదా అది చూద్దాము మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆర్ మెయిన్ పేపర్ ఎగ్జామ్ లో వచ్చిన స్కోర్ ని ఫిఫ్టీ కన్వర్ట్ చేస్తారు కొంతమంది నాటా మరియు జే మెయిన్ పేపర్ టూ రెండు ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు అయితే ఆ రెండింటిలో దేంట్లో బెస్ట్ వస్తే దాని కన్సిడర్ చేస్తారు అదెలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాటా ఎగ్జామ్ చూద్దాం నాటా ఎగ్జామ్ ని ఇయర్ లో టూ టైమ్స్ కండక్ట్ చేస్తారు దీన్ని మనం ఒకసారి అయినా రాయొచ్చు లేదా రెండు సార్లు అయినా రాయొచ్చు ఎగ్జాంపుల్ మనం టూ టైమ్స్ రాసాము ఒకసారి ఎగ్జామ్ లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి సెకండ్ టైం వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి ఈ రెండిట్లో హై స్కోర్ వన్ ఫిఫ్టీ కాబట్టి వన్ ఫిఫ్టీ ని కన్సిడర్ చేస్తారు ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ కి కన్వర్ట్ చేస్తారు అది కూడా సేమ్ ఇందాక చెప్పిన ఫార్ముల ప్రకారమే వన్ ఫిఫ్టీ డివైడెడ్ బై నాటా ఎగ్జామ్ టోటల్ మార్క్స్ టూ హండ్రెడ్ కి కాబట్టి టూ హండ్రెడ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫిఫ్టీ మార్క్స్ కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంటూ ఫిఫ్టీ వేసుకోవాలి దేర్ ఆన్సర్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ స్కోర్ వచ్చేసి ఫిఫ్టీ కి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఒకవేళ మీరు జై మెయిన్ పేపర్ టూ రాసి ఉంటే జై మెయిన్ పేపర్ టూ ఎగ్జామ్ కూడా ఇయర్ లో టూ టైమ్స్ కండక్ట్ చేస్తారు దీన్ని కూడా మనం ఒకసారి అయినా రాయొచ్చు లేదా రెండు సార్లు అయినా రాయొచ్చు ఎగ్జాంపుల్ మనం టూ టైమ్స్ ఎగ్జామ్ రాసాం అనుకోండి ఒకసారి టూ ట్వంటీ మార్క్స్ వచ్చాయి సెకండ్ టైం రాసినప్పుడు త్రీ ట్వంటీ మార్క్స్ వచ్చాయి ఈ రెండు హై స్కోర్ త్రీ ట్వంటీ కాబట్టి త్రీ ట్వంటీ ని కన్సిడర్ చేస్తారు ఇప్పుడు త్రీ ట్వంటీ ని ఫిఫ్టీ కి కన్వర్ట్ చేస్తారు అది కూడా సేమ్ ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారమే త్రీ ట్వంటీ డివైడెడ్ బై నాట ఎగ్జామ్ టోటల్ మార్క్స్ ప్రీవియస్ ఇయర్ అయితే నైన్టీ మార్క్స్ ఉండేది ఈ ఎగ్జామ్ ఇయర్ నుంచి ఫోర్ కాబట్టి టోటల్ మార్క్స్ దగ్గర ఫోర్ హండ్రెడ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫిఫ్టీ మార్క్స్ కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంటూ ఫిఫ్టీ వేసుకోవాలి ఆన్సర్ వచ్చేసి ఫార్టీ అంటే ఇక్కడ స్కోర్ వచ్చేసి ఫిఫ్టీ కి ఫార్టీ వచ్చింది సో నాటా స్కోర్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది జై మెయిన్ పేపర్ టూ స్కోర్ వచ్చేసి ఫార్టీ వచ్చింది రెండు హై స్కోర్ ఫార్టీ కాబట్టి ఫార్టీ మార్క్స్ ని కన్సిడర్ చేస్తారు ఇప్పుడు ఫైనల్ గా ఎస్ఏఆర్ స్కోర్ ఇంటర్ లేదా డిప్లమా పర్సెంటేజ్ వచ్చిన స్కోర్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ప్లస్ నాటా అండ్ జై మెయిన్ పేపర్ టూ రెండిట్లో వచ్చిన బెస్ట్ స్కోర్ ఫార్టీ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ప్లస్ ఫార్టీ ఫోర్ ఇది ఎస్ఏ స్కోర్ అన్నమాట ఈ విధంగా ఎస్ఐఆర్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది ఫైనల్ గా క్యాండిడేట్స్ అందరికి ఎస్ఏఆర్ స్కోర్ బట్టి హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ వన్ నెక్స్ట్ వాళ్ళకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ టూ ఈ విధంగా ఎస్ఏ ర్యాంక్స్ కేటాయించడం జరుగుతుంది ఓకేనా గైస్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కొంతమంది అడిగారు నాటా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా లేక జై మెయిన్స్ పేపర్ టూ రాసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా లేక రెండు రాసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు దీన్ని బట్టి మీకు అర్థం అయ్యే ఉంటుంది ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమీ ఉండవు మొత్తం ఎక్కువ గానే ఉంటుంది మీరు ఒకసారి ఎగ్జామ్ రాసినా లేదా రెండు సార్లు ఎగ్జామ్ రాసినా నాటా రాసినా లేదా జై మెయిన్ టూ రాసినా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు ఇక్కడ మీరు రాసిన ఎగ్జామ్ లో మంచి స్కోర్ వస్తే ఇక్కడ ఎస్ఆర్ ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ వస్తుంది ఓకేనా గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్